సంఘాల్లో ఎప్పుడు సేవకులు బాగలేరు, ఎల్డర్లు బాగలేరు, వాళ్ళు వాళ్ళు పోట్లాడుకుంటున్నారు, వీళ్ళు పోట్లాడుకుంటున్నారు, అందరు పోట్లాడుకుంటున్నారు, మనం అమేం చేస్తున్నాము? మూడవ ప్రార్థన సమయల మొదటి గ్రంథం 1 Samuel 1:11. సమయల మొదటి గ్రంథము 1:11. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరవాక జ్ఞాపకం చేసుకునము. దిస్ ఇస్ సో స్వీట్ ఎ సింపుల్ వర్డ్. నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. ఇందాక జెంట్స్ ప్రార్థన చేశారు, బహుశ లేడీస్ ప్రార్థన చేయలేరేమో అని అనుకోవటానికి ఏమి వీల్లేదు. ఇక్కడ ఒక స్త్రీ మనకు తెలుసు, ఈమె పేరు హన్నా. చాలా దైవికమైన స్త్రీ. హన్నా అంటే గ్రేషియస్, కృపగలిగిన అని అర్థం. షిలోహో లో అప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి కొరకే ప్రజలు చేరి వచ్చేవారు. షిలోహో అంటే పీస్ బ్రింగర్, సమాధానం తెచ్చినది అని అర్థం. ఆ దినాల్లో చాలా ఆత్మ సంబంధమైన చీకటి అక్కడ అలముకొని ఉన్నది అని నిరుత్సాహకరమైన పరిస్థితులు. అలాంటి నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో ఏం చేయొచ్చు? కీర్తనలో చెప్పబడింది కదా, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? వాట్ షల్ ద రైచెస్ డూ? మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళతో వాళ్ళతో వెళ్తే నలుగురితో పోయి దుర్వార్తలు మాట్లాడటానికి చాలా పురుగు అంత పాడైపోయింది, ఏం లేదండి అని. ఏం లేదని అందరికి తెలుసండి, మీరేమని చేయగలరా? వీ నో దట్ దెర్ ఇస్ నథింగ్, బట్ డూ యూ ఏబుల్ టు డూ ఎనీథింగ్? నువ్వేమైనా చేస్తావా? ఆ చెప్పడం తప్ప ఇంకేం చేయలేకపోతే చెప్పడం అవసరం లేదనుకుంటా? అన్న అలాగ బయట అందరికి పోయి చెప్పలేదు, ఇంకేం లేదండి, అంత అయిపోయిందండి, శిలో సంగతి అయిపోయింది, ఏలి సంగతి అయిపోయింది, అందరి సంగతి అయిపోయింది, ఇంకేం లేదక్క, ఏముందక్క అని చెప్పింటే ఇది నాన్న సమయల మొదటి గ్రంథం 2 ఉండేది కాదు. సమయ లాంటి ప్రవక్త వచ్చింది వాడు కాదు. సౌలు దావీదు లాంటి వాళ్ళు అభిషేకించబడిండే వాళ్ళు కాదు. షి వాజ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ ఉమాన్, మిగతా స్త్రీల కంటే ప్రత్యేకమైన స్త్రీ. ఏమి లేదు, అంతా పాడైపోయింది అనే గుంపులో ఆమె చేరలేదు. అందరు పాడైపోయిన ఒక్క స్త్రీ నేనున్నా. రక్త మాంసములు కలిగిన స్త్రీ అయిన నేను షిలోహలో ఉన్నంత దాకా దేర్ కెన్ నథింగ్ బ్యాడ్ కెన్ హ్యాపన్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరం ఇంకా చీకటి ఇంకెక్కువ అలముకోవటానికి వీలు లేదు. నువ్వేం చేస్తావు అమ్మాయి? ఈ చేత ఏమైతుంది? నువ్వేం వెళ్ళి నలుగురికి చెప్పగలవా, మాట్లాడగలవా? ఏమి చేయలేని స్త్రీ అని అబ్బలని ఎవరు తలస్తున్నామో వారు చేయగలిగిన బలమైన కార్యం ఒక్కటి ప్రార్థన. అది 19వ శతాబ్దం ఆరంభ దినాలు. భారతదేశంలో మిషనరీలు బ్రిటిష్ పాలన దాదాపు ముగించబడే స్థాయిలోకి వచ్చిందని ఇక్కడి నుండి బయలుదేరి వెళ్తున్నారు. కొంతమంది భారతదేశం కొరకు ప్రార్థన చేయడానికి పూనుకున్నారు. వాళ్ళు ఇలా ప్రార్థన చేయడం ఆరంభించినారు, దేవా ఈ దేశాన్ని ఇంతవరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు, చాలా మంది మిషనరీలు వచ్చి సేవ చేసినారు, మరి స్వాతంత్రం సంభవించే దినాలు దగ్గరికి రాబోతున్నాయి, కనుక వెళ్ళిపోతున్నారు, ఇక్కడ భారతదేశం వాళ్ళే వీళ్ళకి ప్రకటించగలిగే వాళ్ళు ఉంటే ఎంత బాగుండు, ఎవరినైనా లేపు 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 అని వాళ్ళు ప్రార్థన చేశారు. భారతదేశంలో ఒక దూరాన విసిరి వేసి పడినట్లుండే ఒక రాష్ట్రంలో నుండి దేవుడు ముగ్గురు వ్యక్తుల్ని లేపాడు. దాంట్లో మొదటి వ్యక్తి కర్తార్ సింగ్, పంజాబ్ రాష్ట్రం, బలమైన ఆత్మ సంబంధమైన యోధుడు. బైబిల్ చరిత్ర చెప్తుంది, మన చరిత్ర చెప్తుంది ఆయన తర్వాత క్రీస్తు కొరకే అత సాక్షి అయ్యాడు. కర్తార్ సింగ్ తర్వాత దేవుడు ఇంకొక వ్యక్తిని లేపినాడు, ఆయన పేరు సాధు సుందర్ సింగ్. ఆయన కూడా క్రీస్తు కొరకై దైవికమైన అనేక సవాలుకరమైన యాత్ర కొనసాగించినాడు. ఆ ఇద్దరైపోయిన తర్వాత దేవుడు ఇంకొక వ్యక్తిని లేపాడు, ఆయన పేరు భక్తి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతకు తొడ్డవి. ఓ స్త్రీ, నీవు చేసే ప్రార్థన పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ప్రార్థన చేయగలరు.
ఈ ప్రార్థన చేయగలిగే హన్నాలున్నంత దాకా షిలోహు భద్రంగా కాపాడబడుతుంది. ఈ దినాన మీరున్న స్థానిక సంఘాల్లో ఎప్పుడు సేవకులు బాగలేరు, ఎల్డర్లు బాగలేరు, వాళ్ళు పోట్లాడుకుంటున్నారు, వీళ్ళు పోట్లాడుకుంటున్నారు, అందరు పోట్లాడుకుంటున్నారు, మనం ఏం చేస్తున్నాము? ఒక స్త్రీగా నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఒక్కదానివే చేయొచ్చు. ఏ సిక్స్ పాసిబుల్? పాత నిబంధనలో ధర్మశాస్త్ర యుగములో హన్నా ద్వారా దేవుడు ఆ షిలోహు మందిరాన్ని పూర్తిగా ప్రక్షాళనం చేయడానికి పూనుకోగలిగితే, ఇది నన్ను మన ప్రార్థనల ద్వారా దేవుడు ఎందుకు ఇది చేయలేడు? రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం ఉంచు. ఒక స్త్రీకి అంత ధైర్యమా? ఒక దేశాన్ని తన భుజస్కంధాల మీద ఓసి వేసుకొని 12 గోత్రాల ప్రజలను పరిపాలించగలిగిన ఒక నాయకుడు గాని, ఒక ప్రవక్త గాని బోధించగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తిని ఇదిగో నువ్వు తీసుకురావటానికి నా భుజస్కంధాలు పెద్దవి, నా గుండె పెద్దది, నా మనస్సు విశాలమైంది. అలాంటి వాడు ప్రభువుకుంటే ఎంత బాగుండు. ఈ దినాల్లో మన భుజస్కంధాలు పెద్దవి లేవు, మన గుండెలు విశాలమైనవి లేవు, మన ఆత్మ విశాలమైంది లేదు, నోరు మాత్రం ఇంత పొడవు. వెరీ విషాదకరమైన దృశ్యం. దేవుని సన్నిధిలోనికి వచ్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొను. ప్రార్థనలో పట్టుదల రోమ 12:12 చెప్పబడింది. మనకు అనేక సందర్భాల్లో కాని విషయంలో బలి పట్టుదల ఉంటుంది, అనవసరమైనందుకు విపరీతమైన పట్టుదల. పట్టుదలకు పేరు నేను చెప్పింది వినాలంతే, వినకపోతే ఎంత దాకైనా తెగిస్తా నేనంటే ఏమనుకున్నారు? ఒకవేళ మేము భయపడవచ్చు మీరంటే, కానీ మీరంటే భయపడి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే దేవుడు. ఆయన ఎవరికి భయపడేవాడు కాడు, ఆయన నరుడు కాడు, ఆయన మానవుడు కాడు. పట్టుదల అనవసరమైన దాంట్లోకి వెళ్ళకుండా ప్రార్థనలో పట్టుదల ఉంటే ఎంత బాగుండు. నా మాటినాల, నా మాటినాల, నా మాటినాల, నా మాటినాలనే దాంట్లో బంటే ప్రార్థన 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 నేను చేసి తీరాల, ప్రభు జరిగించేదాకా చేసి తీరాలని హన్నా వల్లే రాగలిగితే ఎంత బాగుండు.